Hello everyone, welcome to VRR Tutorials. In this video, we are going to learn how we write formal letters. In this video, we will formal letter In the previous video, informal letter discuss. So, in this video, This is formal letter. So, first of all, formal letter is ever kirastam. Formal language koda. Chala decent language or formal language anedi manam use cheyali adi manam superior authorities ki raastu untam and mana government lo kani ledante private lo kani so ranks untai so ala manam superiors untar kabatti so ade educational institutions lo aithe manam principals ki headmasters ki ade bank lo aithe bank managers ki municipality lo aithe municipal commissioner ki. So, ila manam authorities ki raastu untam. So, vatni formal lo raayali. So, anduku vatni formal letters antaru. So, ikkada manaki language kuda chala decent language manam use cheyali. Instead of using shortcuts alani anni use cheyakoddu. So, ippudu manam format ela untundi formal letter ki. So, format anedi informal letter ki formal letter ki ekko variation em aithe undadu kani konni changes aithe manam compulsory formal letters lo cheyalsi untundi. So first one vachesi na first point vachesi manam head side start cheyali manam letter anedi manaki eppudu nunchi manaku oka question unanswered question. So kani ippudunna manaki format vachesi everything we can write on the left side. మనం ప్రతిది కూడా మనం లెఫ్ట్ సైడ్ లోనే స్టార్ట్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ లోనే ఎండ్ చేయొచ్చు అంటే మనకి ప్రీవియస్ గా అయితే 10 15 ఇయర్స్ బ్యాక్ మనకి మన సెండర్ అడ్రస్ రైట్ లో అగైన్ డేట్ రైట్ సైడ్ వేసి సాల్యుటేషన్ లెఫ్ట్ లో స్టార్ట్ చేసి మళ్ళీ సబ్స్క్రిప్షన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఉండే కన్ఫ్యూజన్ ఉండేది అదంతా. So, now we have confusion name. We have left side of the left side. So, the format is not. So, first point is sender's address. Sender's and manam rasu nangabati. First to mana place rayali, mana address rayali. So, second one is adi sender's address rasin tarvata, space ichin tarvata. ఒక లైన్ గ్యాప్ ఇచ్చిన తర్వాత డేట్ రాస్తాము సేమ్ మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రిసీవర్స్ అడ్రస్ అంటే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాస్తాం. వాళ్ళ అడ్రస్ రాసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ రాస్తాం. ఇక్కడ ఫార్మల్ లెటర్లో కంపల్సరీ సబ్జెక్ట్ రాస్తామండి. సబ్జెక్ట్ రాసింది అంటే సబ్జెక్ట్ అంటే ఏంటంటే ద మెయిన్ అసలు మీరు ఎందుకు రాస్తున్నారు లెటర్ వై యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్ మీ ఇష్యూ గురించి అక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయ్యి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ కోరుతున్నప్పుడు లీవ్స్కి లేదంటే మీ బ్రదర్స్ మ్యారేజ్ అప్పుడు మీరు ఏం రాస్తారు రిక్వెస్టింగ్ లీవ్స్ ఫర్ 1 వీక్ అలా. సో ఇలా మనం ఆ సబ్జెక్ట్ లైన్ అనేది రాస్తాం కంపల్సరీ అంటే ఏంటి అనేది మెయిన్ టాపిక్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత యాజ్ యూజువల్గా మనం సాల్యుటేషన్తో స్టార్ట్ చేస్తాం. సాల్యుటేషన్ ఎలా స్టార్ట్ చేస్తామంటే డియర్ సార్ లేదంటే సార్ ఆర్ మనకి మనకి ఆర్గనైజేషన్లో నేమ్ తెలిసిండి కొంచెం పరిచయంగా ఉండుంటే మేబీ ఆన్లైన్ పరిచయం అలా ఉండుంటే మనం డైరెక్ట్గా మిస్టర్ స్టార్ట్ చేసి నేమ్ పెట్టచ్చు మిస్టర్ జాన్ మిస్టర్ జాన్ లేదంటే మిస్సెస్ లత. సో ఇలా మనం స్టార్ట్ చేయొచ్చు సాల్యుటేషన్. సో సాల్యుటేషన్ అయిపోయిన తర్వాత మనం బాడీ ఆఫ్ ద లెటర్ బాడీ ఆఫ్ ద లెటర్లో మనం ఏం చేస్తాం కాంటెంట్ రాస్తాం. బాడీ ఆఫ్ ద లెటర్లో మనం యాజ్ యూజువల్గా 3 పారాగ్రాఫ్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఇంట్రడక్టరీ లైన్స్ నెక్స్ట్ కాంటెంట్ తర్వాత కన్క్లూషన్. సో ఇలా మనం 3గా డివైడ్ చేసుకోవచ్చు అంటే మనం ఏది రాయాలన్నప్పటికీ కూడా దాన్ని 3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అది చిన్న పారాగ్రాఫ్స్ అయినా కావచ్చు
పెద్దగా అయినా కావచ్చు, త్రీగా డివైడ్ చేసుకోవడం బెస్ట్. సో మనం ఈవెన్ ఫార్మల్ లెటర్కి రాస్తున్నప్పుడు, సో ఫార్మల్ లెటర్ అయినా కావచ్చు, ఇన్ఫార్మల్ లెటర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఐ మీన్ ఎగ్జాక్ట్గా మనం ఏ పాయింట్స్ అయితే మెన్షన్ చేయాలో ఆ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు షూట్. అంతేగాని అన్నెసెసరీ స్టఫ్ అంతా కూడా రాయకూడదు. నేను బాగున్నాను, మీరు బాగున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, సిటీ ఎలా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ యాక్చువల్లీ అన్నెసెసరీ స్టఫ్ అంటారు దీన్ని. సో అలా వద్దు. సో ఎగ్జాక్ట్గా మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసేసి మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే సో నోబడీ హ్యాస్ టైమ్, లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్ అవర్ లెటర్స్. అంటే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకూడదు. ఈవెన్ ఇట్ ఈస్ వేస్టింగ్, వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఆల్సో ఇఫ్ యూ రైట్ నో లాంగ్ పారాగ్రాఫ్స్, అన్నెసెసరీ స్టఫ్. సో బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన తర్వాత వీ ఆల్ నో దట్ కాంప్లిమెంటరీ క్లోజింగ్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. సో ఫార్మల్ లెటర్లో ఎలా ఉంటుందంటే యువర్స్ సిన్సియర్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ టు యువర్ ప్రిన్సిపల్, ఆయన అతను మనకి తెలుసు బాగానే, ఓకే. యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ. సో యువర్స్ ఒబీడియంట్లీ స్టూడెంట్ కెన్ రైట్ టు ద టీచర్. సో ఇలా మనం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మనం నేమ్ ఆర్ సిగ్నేచర్ చేస్తాం. మనకి ఏదైనా డెసిగ్నేషన్ ఉంటే ఆ డెసిగ్నేషన్ కూడా మెన్షన్ చేస్తాం, డెసిగ్నేషన్ ఆఫ్ ది సెండర్. సో ఇప్పుడు మనం ఫార్మాట్ తెలుసుకున్నాం. సో ఒకసారి మళ్ళీ ఫార్మాట్ గురించి, సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, సబ్జెక్ట్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, కాంప్లిమెంటరీ క్లోజింగ్, సబ్స్క్రిప్షన్, నేమ్ ఆఫ్ ద సెండర్ ఆర్ సిగ్నేచర్, డెసిగ్నేషన్ ఆఫ్ ద సెండర్. ఇది నెససరీ అయితేనే డెసిగ్నేషన్ ఆఫ్ ది సెండర్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాంపుల్ లెటర్ చూద్దాం. సో ఫార్మల్ లెటర్ సాంపుల్ ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఇచ్చాము, రైట్ లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్ టు గెట్ యువర్ స్ట్రీట్ క్లీన్డ్. యు ఆర్ రాకేష్, రెసిడెంట్ ఆఫ్ బంజరా హిల్స్. అంటే ఇక్కడ కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్కి మనం ఒక లెటర్ రాయాలి. ఏంటంటే మన కాలనీని, మన స్ట్రీట్ని క్లీన్ చేయమని. మన నేమ్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చాం, యు ఆర్ రాకేష్, అంటే రాస్తున్న వ్యక్తి రాకేష్, రెసిడెంట్ ఆఫ్ బంజరా హిల్స్. సో మనం ఫార్మెట్ వైజ్ వెళ్దాం. సో ఫస్ట్ సెండర్స్ అడ్రస్, అంటే సెండర్స్ అడ్రస్ అంటే మనం రాస్తున్నాం కాబట్టి వీఆర్ ద సెండర్స్. సో చూడండి, మన అడ్రస్ 120 మెడోస్ అపార్ట్మెంట్స్, స్ట్రీట్ నెంబర్ 4, బంజరా హిల్స్, హైదరాబాద్ 500037. సో అకార్డింగ్ టు ద ఫార్మెట్ మనం సెండర్స్ అడ్రస్ అయిపోయిన తర్వాత డేట్ వేస్తాం. సో 6th March 2020. సో తర్వాత మనం రిసీవర్స్ అడ్రస్ రాస్తాం. సో రిసీవర్స్ మనం ఎవరికి రాయాలి లెటర్, సో వాళ్ళ అడ్రస్. సో చూడండి, ద మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసీ, సిసి కాంప్లెక్స్, ట్యాంక్ బన్ రోడ్, హైదరాబాద్ 500063. సో సబ్జెక్ట్, సో సబ్జెక్ట్ అనేది మనం ఎందుకు రాస్తున్నాం. సో ఇక్కడ మనకు తెలిసింది కదా క్వశ్చన్, గెట్ యువర్ స్ట్రీట్ క్లీన్డ్, మన స్ట్రీట్ని క్లీన్ చేయించాలి. గార్బేజ్ అండ్ డర్టీ వాటర్ అరౌండ్ అవర్ కాలనీ డ్యూ టు రీసెంట్ రెయిన్స్. గార్బేజ్ అండ్ డర్టీ వాటర్ అరౌండ్ అవర్ కాలనీ డ్యూ టు రీసెంట్ రెయిన్స్. సో అది సబ్జెక్ట్ లైన్, అంటే ఈ దీని గురించి మనం రాస్తున్నాం లెటర్. సో ఇప్పుడు చూడండి, డియర్ సార్, ఇది మనం సాల్యుటేషన్. ఐఎమ్ ఎ రెసిడెంట్ ఆఫ్ స్ట్రీట్ నెంబర్ 4, బంజరా హిల్స్. ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్ టువర్డ్స్ ద క్లెన్లీనెస్ ఆఫ్ అవర్ కాలనీ. దెర్ ఇస్ గార్బేజ్ అండ్ డర్టీ వాటర్ లయింగ్ ఆన్ ద రోడ్స్ డ్యూ టు ద రీసెంట్ రెయిన్స్. వీఆర్ అనేబుల్ టు మూవ్ అవుట్ యాజ్ ద రోడ్స్ ఆర్ స్టింకింగ్. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్లో నేను జస్ట్ ఇంట్రడక్షన్ చేశాను. నా గురించి కూడా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇది ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్. నెక్స్ట్ వన్ నేను మెయిన్ పారాగ్రాఫ్ రాస్తున్నాను. యాజ్ ద గార్బేజ్ లయింగ్ ఎవ్రీవే, మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్
attracted towards it and they are entering the houses. Many of our residents are now in hospitals due to several diseases caused by the mosquitoes. We have complained to the local, so second paragraph ayipoyindi kadandi, so third paragraph indulo nen conclusion ichchestunnanu. We have complained to the local authorities about these issues but of no use. I therefore request the higher authorities to look into this matter and take the necessary actions as soon as possible. So ikkada third paragraph lo nenu close chesanu, nenu em cheppalanukunnanu anedi. So manam idi సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. మీరెవరో చెప్పారు, ఆ సెండర్ ఎవరో తెలుసు కాబట్టి, రాకేష్, ఎ రెసిడెంట్ ఆఫ్ బంజరా హిల్స్. సో ఇలా మనకి ఫార్మల్ లెటర్ అనేది మనం రాస్తాం. సో మనకి మనకి డౌట్స్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి నేను డౌట్స్ గురించి చెప్తాను, మనకు వచ్చే డౌట్స్. సో ఇవన్నీ ఆ టూ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఆర్ డేట్, సాల్యుటేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ ఆర్ సూపర్స్క్రిప్షన్, అంటే సూపర్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, సారీ అది ఇక్కడ అయిపోయింది. సో సబ్స్క్రిప్షన్, ఇవి లెఫ్ట్ సైడ్ రాయాలా రైట్ సైడ్ రాయాలా అనే డౌట్స్ ఏమవద్దు. యూ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. సో అది ఫస్ట్ డౌట్ మీకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ మనకు వచ్చే డౌట్స్, కంపల్సరీ త్రీ పారాగ్రాఫ్స్ రాయాలా? ఎస్, అంటే రాయాలి. ఎందుకంటే ఒకే పారాగ్రాఫ్లో అంతా అర్థం కాకపోవచ్చు, కొంచెం ఆడ్గా ఉంటుంది. సో త్రీ పారాగ్రాఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్రొడక్షన్, మెయిన్ అండ్ కన్క్లూజన్ చేస్తున్నాం కాబట్టి త్రీ పారాగ్రాఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, మీరు రాయాలనుకున్న మొత్తాన్ని త్రీ పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయడమే, రైట్? సో ఇక్కడ ఫెయిత్ఫుల్లీ అనేది వాడాలా, సిన్సియర్లీ వాడకూడదా? ఓకే, వాడచ్చు. యువర్ సిన్సియర్లీ, కొంచెం మనకి పరిచయం ఉన్న వాళ్ళలాగా ఉండొచ్చు. యువర్ సిన్సియర్లీ, యువర్ ట్రూలీ, అలా కూడా మనం రాయొచ్చు, రైట్? సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి డిఎస్ఆర్ అని మెన్షన్ చేయాలా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. సో మనం రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాం, ఎస్పెషల్లీ మన ఏపీలో. ఈ రెస్పెక్టెడ్ సార్ అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి వెళ్ళారండి, బట్ ఆఫ్టర్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రెస్పెక్టెడ్ సార్ అనేది మనం రాయట్లేదు. ఇది మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు మన ఇండియన్స్ని లెటర్ రాయమన్నప్పుడు మన ఇండియన్స్ని ఇలా రాయమన్నారు, రెస్పెక్టెడ్ సార్ అని. బట్ ఇప్పుడు అది అవసరం లేదు. ఎస్, సో కాబట్టి మనం సార్ అస్సలు మనకు తెలియదు, అప్పుడు మనం యూ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ సార్, ఎస్ఐఆర్ సార్ అని మనం స్టార్ట్ చేయొచ్చు, ఆర్ డిఎస్ సార్ అదే. సో మనకి కొంచెం పరిచయం ఉన్న మన హెచ్ఆర్స్ లేదంటే మన మన దగ్గర అయితే కొంచెం ఉన్నట్లయితే అది మిస్టర్ జాన్ ద అట్లా స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం మిస్టర్ అనడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ రైట్ సార్ ఆర్ డియర్ సార్. సో ఇలా మీకు డౌట్స్ క్లారిఫై అయినాయి నేను, ఐ బిలీవ్ దాట్. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్, ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫార్మల్ లెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.